అందరికీ నమస్కారం. 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులకి 1817 ఉద్యోగాల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి డిఆర్డిఓలో 1817 ఎంటీఎస్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. డిఆర్డిఓ అనేది చాలా మంచి సంస్థ. ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకి శాలరీస్ కానీ ఫెసిలిటీస్ కానీ చాలా బాగుంటాయి. ఇలాంటి నోటిఫికేషన్ అయితే జీవితంలో మళ్ళీ వచ్చే అవకాశం లేదు. చాలా సంవత్సరాల తర్వాత డిఆర్డిఓలో ఎంటీఎస్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. డిఆర్డిఓలో ఎక్కువగా టెక్నికల్ క్వాలిఫికేషన్స్తో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. కేవలం 10th క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి డిఆర్డిఓలో ఉద్యోగాలు అనేవి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. చాలా సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ వచ్చింది. 10th క్లాస్ పాస్ అయ్యి మంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలి, మంచి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాన్ని సాధించాలి అని ఎదురు చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఈ నోటిఫికేషన్కి మిస్ అవ్వకుండా అప్లై చేయండి. వేకెన్సీస్ కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఎంటీఎస్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే 10 పోస్టులు 20 పోస్టులు ఇలా చాలా తక్కువ సంఖ్యలో పోస్టులు అయితే ఉంటాయి. మహా అయితే 100-200 వరకు మాత్రమే పోస్టులు అనేవి ఉంటాయి. ఈ నోటిఫికేషన్లో మాత్రం 1817 ఎంటీఎస్ ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ఇటీవల కాలంలో. సో తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వేకెన్సీస్ ఒకసారి క్యాస్ట్ వైజ్గా చూసుకున్నట్టయితే ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 163 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ కేటగిరీకి 114 పోస్టులు, ఓబీసీ కేటగిరీకి 503 పోస్టులు, ఎకనామికలీ బేకర్ సెక్షన్స్ వాళ్ళకి 188 పోస్టులు, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 849 పోస్టులు. మొత్తం 1817 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇవి కాకుండా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కోసం ప్రత్యేకంగా కొన్ని పోస్టుల్ని కేటాయించారు. వాటిని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా 135 పోస్టుల్ని కేటాయించారు. చాలా మంచి అవకాశం ఇది. కేంద్ర ప్రభుత్వ సంస్థలో మంచి జీతంతో ఈ ఉద్యోగాల్ని సాధించాలని మీరు అనుకున్నట్టయితే తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి, మేము ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాము అని మీరు భావించినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. ఇలాంటి నోటిఫికేషన్స్ మళ్ళీ రావు, ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది చేరాలి. అలాగే ఇది అఫీషియల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ గురించి ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిఏవిపి అఫీషియల్ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ని అధికారికంగా రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకున్నట్టయితే 18 నుంచి 25 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 ఇయర్స్ వరకు కూడా అప్పరేజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల వరకు కూడా అప్పరేజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అన్రిజర్వ్డ్ అయితే 10 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అయితే 15 ఇయర్స్, ఓబీసీ అయితే 13 ఇయర్స్ వరకు కూడా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అప్పరేజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే 10th క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికేటు మీ దగ్గర ఉంటే చాలు, ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే ఐటీఐ చేసినటువంటి సర్టిఫికేట్ ఉన్నా సరే ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ కానీ ఐటీఐ కానీ రెండిట్లో ఏదో ఒక సర్టిఫికేట్ ఉన్నా చాలు, ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ మీకు ఉండాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అప్లికేషన్ ఫీజు కూడా మనకి 100 రూపాయల అప్లికేషన్ ఫీజుని ఇవ్వడం అనేది జరిగింది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి, ఫిమేల్ క్యాండిడేట్స్కి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకి ఈ అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. వీళ్ళు ఫ్రీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మిగిలినటువంటి అభ్యర్థులందరూ కూడా 100 రూపాయల అప్లికేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. అలాగే సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే సిబిటి ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి. మొత్తం 2 సిబిటి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. CBT 1లో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు వస్తాయి, జనరల్ అవేర్నెస్ నుంచి 30 ప్రశ్నలు వస్తాయి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది. అలాగే CBT 2 అనేది ఉంటుంది. ఈ CBT 2లో జనరల్ సైన్స్ ఉంటుంది, జనరల్ మ్యాథ్స్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. అలాగే ఎగ్జామినేషన్లో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండదు అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నంలో ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి. పోస్టింగ్స్ విషయానికి వచ్చినట్టయితే ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్టయితే మీకు కొన్ని ప్రిఫరెన్సెస్ అనేవి ఇస్తారు. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కడైతే డిఆర్డిఓ సంస్థలు ఉన్నాయో అక్కడ మీకు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. మీకు నచ్చిన దగ్గర మీరు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో. సో ఎక్కడైనా సరే మీకు పోస్టింగ్ అనేది ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే ఆన్లైన్ అప్లికేషను 23rd నుంచి స్టార్ట్ అవుతుంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 23rd వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. నేను వీడియో డిస్క్రిప్షన్లో నోటి
నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ని ఒకసారి పాయింట్ టు పాయింట్ క్లియర్గా చదవండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ని డిఏవిపి అఫీషియల్ వెబ్సైట్లో పబ్లిష్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఏ నోటిఫికేషన్ సరే మొదటగా డిఏవిపి వెబ్సైట్లోకి వస్తుంది. ఆ తర్వాత ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరికొద్ది రోజుల్లోనే డిఆర్డిఓ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ని కూడా రిలీజ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇది డిఆర్డిఓ నుంచి రిలీజ్ అయినటువంటి ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.